సుడిగానే సుధీర్ జబర్దస్త్లో ఒక కామెడియన్గా ఎంట్రీ ఇచ్చారు తర్వాత టీమ్ లీడర్ అయ్యారు ఆ తర్వాత యాంకర్గా మారారు ఢీకొచ్చి సందడి చేశారు మెంటర్గా ఉన్నారు ఆ తర్వాత చాలా షోస్ చేశారు మ్యూజిషియన్గా అందరి మనసులు దోచేసుకున్నారు ఇక రష్మితో కలకలిపి ఆయన ప్రేమ ప్రయాణం తొమ్మిదేళ్లుగా సక్సెస్ఫుల్గా నడుస్తోంది ఇద్దరు కలిసి ఎక్కడైనా షోలో కనిపిస్తే సంతడే వేరే లెవెల్ వీళ్ళిద్దరికి సంబంధించి ఒక ప్రీవియస్ పిక్చర్ వైరల్ అవుతోంది అదే వావ్ షో సో వావ్ షోలో వీళ్ళిద్దరూ వచ్చారు అది అక్టోబర్ ఒకటి రెండు వేల పద్నాలుగు ఇందులో రష్మి గురించి సుధీర్ ఓ మాట అంటూ తను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు యు ఆర్ సింప్లీ సూపర్ రష్మి ఎ బిగ్ వా ఫర్ యూ అంటూ షేర్ చేశారు ఒక మాటలో రష్మి గురించి అలా చెప్పేశారన్నమాట అదే రష్మి గురించి సుధీర్ ఒక మాటలో చెప్పమంటే ఏమంటారో తెలుసా అమేజింగ్ టు వర్క్ విత్ సో నిజంగా సుధీర్తో పనిచేయడం ఒక అద్భుతం సో ఇంతకంటే గొప్పగా ఒకరి గురించి ఇంకొకరు ఎవరు చెప్పుకోగలుగుతారు చెప్పండి అందుకే ఒకరిని ఒకరు ఇంత గౌరవించుకుంటారు అలాగే ఇంత రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి చాలా చాలా మంచి బాండింగ్ చూసే కొద్దీ చూడాలనిపించేటువంటి అట్రాక్షన్ వీళ్ళ మధ్యలో కనిపిస్తుంది సో ఇద్దరు తొందరలో పెళ్లి చేసుకుంటే చూడాలని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే మనకు గీత గోవిందన్ సినిమా మీరు చూసారా అందులో ఫస్ట్ సీన్లోనే భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ చూసే చూపుకి సుకన్య గుర్తుపట్టేస్తుంది సో తను వెళ్ళి ఒక భార్య అంటే కంటి చూపుతో భర్తని అర్థం చేసుకునేయాలి అని చెప్తాడు మన గోవింద్ సో అలాంటి రిలేషన్షిప్ వీళ్ళిద్దరి మధ్య ఉంది అనేది ఎస్ఆర్ ఫ్యాన్స్ యొక్క నమ్మకం మరి మీరేమంటారు